మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పర్వదినమని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఫరూక్ నగర్ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థన చేసి ముస్లింలకు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, వేర్లపల్లి శంకర్, చౌలపల్లి ప్రతాప్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు, పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తారని, ఆ అల్లా కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సకల జనులు అన్ని పర్వదినాలను సంతోషంగా జరుపుకుంటున్నామని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక మైనార్టీ సోదరుడికి, శాద్నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మైనార్టీ సోదరునికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా భగవంతుడు అల్లా అందరూ ఒక్కటే కాబట్టి మన భారతదేశంలో నివసించే వారందరికీ అల్లా సక్కవ చూడాలని చెప్పి కూడా ప్రార్థిస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఉన్న ముస్లింలంతా ఒక నెల రోజులు ఉపవాస దీక్ష చేసుకొని పవిత్రమైన రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చేపట్టి అల్లాను కోరింది అంటే ప్రజలంతా సుఖంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని వారు కోరిరు కాబట్టి నిజంగా అల్లా కూడా అందరి మీద కరుణించి ప్రజలందరూ సుఖంగా ఉండేటందుకు, సంతోషంగా ఉండేందుకు, వాళ్ళు అన్ని విధాలు అభివృద్ధి చేయటందుకు అల్లా దీవెన ఉంటాయని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ 30 రోజులు కూడా ఎందుకంటే అన్ని గ్రామాల్లో ఉన్న ముసలు కూడా ప్రతి చోట కూడా వాళ్ళు ప్రార్థనలు చేసి అల్లాను కోరుకున్నారు, అల్లాను ప్రార్థించారు కాబట్టి అల్లా కన్నా తప్పకుండా రంజాన్ నెల పవిత్రమైన నెల. ఈ పవిత్రమైన నెల పవిత్రంగా ఉపవాసాలు ఉండి పూజలు చేశారు కాబట్టి అంతా ఈ ప్రపంచమంతా సుఖశాంతితో ఉంటారని ఆశిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా భారతదేశంలో ఉన్న